నమస్తే లోనర్స్, వెల్కమ్ టు వేమా డైలీ అండ్ వేమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వేమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం అక్టోబర్ 26వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో క్లాసెస్ని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మేము ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు వేమా డాట్ నెట్లో కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మేము రోజు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు వేమా డాట్ నెట్లో కనుక చూసినట్టయితే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ, అదేవిధంగా ఏపీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ వాటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు ఈ వీడియో క్లాసెస్తో పాటుగా ఆ టెస్ట్ సిరీస్ కూడా ఫాలో అవ్వచ్చు. ముందుగా మనం చూసినట్లయితే నిన్నటి క్లాస్లో మనం ఈ క్వశ్చన్ చూడడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ ఈ క్లాస్లో చూద్దాం. సమాజ సేవ చేస్తున్న కార్పొరేట్ సంస్థలు వాలంటీర్లని ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వెబ్ పోర్టల్ మరియు యాప్ పేరు ఏమిటి? దీని పేరు వచ్చేసి సెల్ఫ్ ఫర్ సొసైటీ. సమాజ సేవ చేస్తున్న కార్పొరేట్ సంస్థలను కానీ, వాలంటీర్లను కానీ, వీళ్ళందరినీ కూడా ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం సెల్ఫ్ ఫర్ సొసైటీ అనే ఒక వెబ్ పోర్టల్ని, అదేవిధంగా యాప్ని కూడా రూపొందించడం జరిగింది. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మొదటిది ఫేస్బుక్ 4.71 కోట్ల రూపాయలు జరిమానా. ఫేస్బుక్కి 4.71 కోట్ల రూపాయలు జరిమానా. దీనికి ఎందుకు ఈ జరిమానా విధించిందంటే దానికి కారణం ఏమిటంటే కేంబ్రిడ్జ్ అనలిటికా సమాచారం కుంభకోణంలో ఈ ఫేస్బుక్ యొక్క వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వ్యక్తిగత రహస్యాల్ని కాపాడడంలో ఈ ఫేస్బుక్ విఫలమైందని చెప్పేసి దానికి ఈ బ్రిటన్కి చెందిన సమాచార కమిషన్ 4.71 కోట్ల రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఇది మొత్తం కూడా ఈ సమాచారం కుంభకోణం ఎప్పటి నుంచి జరిగిందంటే 2007 నుంచి 2014 ఈ సంవత్సరాల మధ్యలో కొన్ని కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారం దుర్వినియోగం అయిందని చెప్పేసి బ్రిటన్లోని సమాచార కమిషనర్ ఎల్జిబిత్ డెన్హమ్ తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ 4.71 కోట్ల రూపాయల జరిమానా ఏదైతే ఉందో ఇది ఈ బ్రిటన్ నిబంధనల ప్రకారంగా ఒక సామాజిక మాధ్యమ సంస్థ పైన ఈ సమాచార కమిషనరు విధించగలిగే గరిష్ట జరిమానా. ఇంతకంటే ఏదైనా సామాజిక సంస్థ, మాధ్యమ సంస్థ మీద ఇంతకంటే ఎక్కువ జరిమానా వాళ్ళు విధించలేరు. కాబట్టి ఈ గరిష్ట జరిమానా అనేది ఈ ఫేస్బుక్ మీద విధించడం జరిగింది. అంటే అంత పెద్దగా దీంట్లో ఈ ఫేస్బుక్ ఖాతాదారుల యొక్క సమాచారం దుర్వినియోగం అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పరిశోధనల ప్రోత్సాహకానికి ఇంప్రెస్ స్పార్క్ పథకాలని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం. సో ఈ పరిశోధనలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, రీసెర్చెస్. కాబట్టి వీటిని ప్రోత్సహించడం కోసంగా ఇంప్రెస్ స్పార్క్ అనే రెండు పథకాలని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ ఇంప్రెస్ అనేది ఏంటంటే సామాజిక శాస్త్రాల్లో ప్రభావవంత విధానాల పరిశోధన కోసంగా ఇంప్రెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఈ మానవ వనరుల రంగంలో పరిశోధనని ప్రోత్సహించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో తీసుకువచ్చిందని చెప్పేసి ఈ ఇంప్రెస్ పథకాన్ని కేంద్ర మంత్రి అయిన, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయిన ప్రకాష్ జవదేకర్ తెలపడం జరిగింది. ఈ పథకం ఇంప్లిమెంటేషన్ కోసంగా ప్రతి సంవత్సరం కూడా 414 కోట్ల రూపాయలు కేటాయిస్తారని చెప్పేసి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయిన ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అదేవిధంగా రెండవ పథకం వచ్చేసి స్పార్క్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్. ఇది విద్యా సంబంధిత పరిశోధనల్లో తోడ్పాటు కోసంగా ఈ స్పార్క్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే మన దేశంలో చదువుతున్న విద్యార్థులు కానీ, అదేవిధంగా విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు కానీ, అధ్యాపకులు కానీ వీళ్ళందరినీ కలిపి సంయుక్తంగా
శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి కోసంగా కృషి చేసే విధంగా ఈ కృషి చేయడం కోసంగా వీలుగా ఈ స్పార్క్ కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది. దీని ద్వారా మొత్తం 600 ప్రాజెక్టులు చేపట్టడం కోసంగా మొత్తం 418 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా కేటాయిస్తున్నామని చెప్పేసి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయిన ప్రకాష్ జవదేకర్ తెలపడం జరిగింది. కాబట్టి ఈ రెండు పథకాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మొదటిది వచ్చేసి ఇంప్రెస్. ఈ పథకం దీనికి సామాజిక శాస్త్రాల్లో ప్రభావవంత విధానాల పరిశోధన కోసంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. రెండవ పథకం స్పార్క్, విద్యా సంబంధిత పరిశోధనలో తోడ్పాటు కోసంగా ఈ స్పార్క్ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. వీటిని ప్రారంభించింది వచ్చేసి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయిన ప్రకాష్ జవదేకర్ వీటిని ప్రారంభించడం జరిగింది. వీటికి సంబంధించిన వెబ్ పోర్టల్స్ కూడా వాళ్ళు అతను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ రెజ్లింగ్లో భారత రెజ్లర్ పూజాకు కాంస్యం. భారత రెజ్లర్ అయిన పూజా దండాకి 57 కేజీల కేటగిరీలో ఈ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఈమె ఐరోపా ఛాంపియన్ అయిన గ్రేస్ జాకబ్ హుసేన్ పైన గెలిచి కాంస్య పథకం సాధించడం జరిగింది. ఈమె కనుక మనం చూసినట్లయితే ఈ ప్రపంచ రెజ్లింగ్లో పథకం గెలిచిన వాళ్ళలో ఈమె 4వ వ్యక్తిగా మనం 4వ రెజ్లర్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈమె కంటే ముందు మన భారతదేశానికి చెందిన 3 మహిళలు ఈ ప్రపంచ రెజ్లింగ్లో పథకాలు గెలుచుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ పూజా వచ్చేసి 4వ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో మనం చూసినట్లయితే ఈమె కంటే ముందుగా బజరంగ్ పునియ, భారతదేశానికి చెందిన రెజ్లర్ అయిన బజరంగ్ పునియ పురుషుల 65 కేజీల విభాగంలో రజతం గెలుచుకొని ఉన్నాడు. సో ఇతని తర్వాత ఈ సంవత్సరం ఈ రెజ్లింగ్లో పథకం గెలుచుకున్న వారిలో ఈమె 2వ వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో. నెక్స్ట్ వచ్చేసి పేటిఎం చెల్లింపుల బ్యాంక్ సతీష్ కుమార్ గుప్తాని ఎండీ మరియు సిఈఓగా నియమించింది. సో ఈ పేటిఎం చెల్లింపుల బ్యాంకు లేటెస్ట్గా సతీష్ కుమార్ గుప్తాని తన యొక్క ఎండీ సిఈఓగా నియమించడం జరిగింది. ఇతని కంటే ముందు దీని యొక్క సిఈఓగా ఉంది ఎండీగా, అదేవిధంగా సిఈఓగా ఉంది రేణు సత్తి. ఈ వ్యక్తి తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉంది సతీష్ కుమార్ గుప్తా. పేటిఎం ఫౌండర్ ఎవరు? విజయ్ శేఖర్ శర్మ. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది 2017 మే నెల నుంచి మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో మొత్తం ఎన్ని పేమెంట్స్ బ్యాంకు ప్రజెంట్ వర్క్ అవుతున్నాయి? 6 పేమెంట్స్ బ్యాంక్స్. సో ఆ పేమెంట్స్ బ్యాంక్స్ ఏంటి, అదేవిధంగా పేమెంట్స్ బ్యాంక్స్కి కమర్షియల్ బ్యాంక్స్కి డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నిన్నటి కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆ క్లాస్ని కనుక మీరు ఇప్పటి వరకు చూడనట్టయితే తప్పకుండా దాంట్లో కనుక చూసినట్లయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. సో అవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 2014-15 కోసం సాంస్కృతిక సామరస్యం కోసంగా టాగోర్ అవార్డు లేటెస్ట్గా ప్రకటించడం జరిగింది. సో ఈ టాగోర్ అవార్డు 2014 గాను మణిపురి డ్యాన్సర్ అయిన డోయన్ అయిన ఎస్హెచ్ రాజ్కుమార్ సంగీత్ సింగ్కి దీన్ని బహుకరించడం జరిగింది. అదేవిధంగా 2015 గాను బంగ్లాదేశ్ యొక్క సాంస్కృతిక సంస్థ అయిన చైనౌట్కి ఈ పురస్కారం అనేది ఈ సాంస్కృతిక సామరస్యం కోసంగా ఈ టాగూర్ అవార్డు అనేది పురస్కరించడం జరిగింది. అదేవిధంగా 2016 వచ్చేసి భారతదేశం యొక్క గొప్ప శిల్ప కళాకారులలో ఒకరైన రామ్వాంజీ సుతార్కి ఈ అవార్డు బహుకరించడం జరిగింది. సో ఈ అవార్డులకి ఎంపిక చేసిన జ్యూరీ ఏదైతే ఉందో ఈ జ్యూరీకి చైర్మన్ వచ్చేసి మన భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ. అదేవిధంగా దీంట్లో మన భారత ప్రధాన న్యాయాధిపతి అయిన రంజన్ గొగోయ్ కూడా ఈ జ్యూరీలో ఉన్నాడు. సో వీళ్ళిద్దరితో కూడిన జ్యూరీ వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ టాగూర్ అవార్డు అనేది గురుదేవ్ రవీంద్రనాథ్ టాగూర్ యొక్క 150వ జన్మదిన వార్షికోత్సవ సందర్భంగా దీన్ని 2011 మన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డుని ఇవ్వాలని చెప్పేసి ఈ సాంస్కృతిక సామరస్యం కోసంగా ఎవరైతే తోడ్పడి దీనికోసం ఎవరైతే కృషి చేసి ఉంటారో వాళ్ళకి ఈ అవార్డుని ఇవ్వాలని చెప్పేసి దీన్ని 2011 ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 2012 దీన్ని మొట్టమొదటిసారిగా బహుకరించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ టాగోర్ అవార్డును భారతీయ సితారా మాస్టర్ అయిన పండిట్ రవిశంకర్కి దీన్ని 2012 బహుకరించారు. ఆ తర్వాత 2013 వచ్చేసి మ్యూజిక్ కండక్టర్ అయిన జూబిన్ మెహతాకి
దీన్ని అందించడం జరిగింది. ఇప్పుడు 2014 సంవత్సరంలో మణిపూర్ డ్యాన్స్ డోయన్కి ఎస్హెచ్ రాజ్ కుమార్ సింగ్జిత్ సింగ్కి దీన్ని బహుకరించడం జరిగింది. 2015 సంవత్సరానికి గాను బంగ్లాదేశ్ యొక్క సాంస్కృతిక సంస్థ అయిన చైనౌట్కి, అదేవిధంగా 2016 సంవత్సరానికి గాను భారతదేశం యొక్క గొప్ప శిల్ప కళాకారుల్లో ఒకరైన ఎస్ రామ్వాన్జీ సుతారికి ఈ అవార్డుని బహుకరించడం జరిగింది. కాబట్టి ఈ అవార్డు కూడా మొట్టమొదటిసారిగా ఎవరు గెలుచుకున్నారు, అదేవిధంగా లేటెస్ట్గా ఇప్పుడు 2014, 2015, 2016 ఈ 3 సంవత్సరాలకి కలిపి ఇప్పుడు ప్రకటించారు కాబట్టి ఈ 3 కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ ఠాగూర్ అవార్డుని ఎప్పుడు ప్రారంభించారు, దీన్ని గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క 150వ జన్మదిన వార్షికోత్సవ సందర్భంగా 2011వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళంతా కూడా 2012వ సంవత్సరంలో మొదటగా ఎవరు గెలుచుకున్నారు, అదేవిధంగా అతను ఏ దేశానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా అతని బర్త్డే ఎప్పుడు, డెత్. సో ఇదంతా మనకు అవసరం లేదు. సో అతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, అతని పేరు, అతను ఏ సంవత్సరంలో గెలుచుకున్నాడు. సో ఈ లిస్టు కూడా మీరు ఒకసారి చదవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇండియా సిఏపిఏఎం అవార్డు 2018ని గెలుచుకుంది. సో ఈ భారతదేశం కామన్వెల్త్ అసోసియేషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అవార్డు 2018ని గెలుచుకోవడం జరిగింది. సో ఈ అవార్డు అనేది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ మరియు పబ్లిక్ ఫిర్యాదుల విభాగం, పర్సనల్, అదేవిధంగా పబ్లిక్ ఫిర్యాదులు మరియు పెన్షన్స్ మంత్రిత్వ శాఖ సిఏపిఎం యొక్క సంస్థాగత సభ్యత్వం కలిగి ఉంది. ఇది మన భారతదేశం యొక్క అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ ఫిర్యాదుల విభాగం, పర్సనల్, పబ్లిక్ ఫిర్యాదులు మరియు పెన్షన్స్ మంత్రిత్వ శాఖ, మన భారతదేశానికి సంబంధించింది ఇది. ఇది సిఏపిఏఎం యొక్క సంస్థాగత సభ్యత్వం కలిగి ఉంది. సో దాని కారణంగా ఈ సంవత్సరానికి గాను దీనికి మన ఇండియాకి ఈ సిఏపిఏఎం అవార్డు దక్కిందని మనం చెప్పుకోవచ్చు. ఈ అవార్డు వచ్చేసి గయానాలోని జార్జ్ టౌన్లో నిర్వహించిన వార్షిక జనరల్ సభ్యుల సమావేశంలో ఈ అవార్డులు ప్రకటించడం జరిగింది. సో ఇది మొత్తం వచ్చేసి ఈ 22 అక్టోబర్ నుంచి 24 వరకు కూడా ఇది జార్జియాలో జరిగింది. సో దీనికి ముఖ్యంగా మనకి ఈ అవార్డు ఎందుకు వచ్చిందంటే, ది ఇనిషియేటివ్ ఎంటైటిల్డ్ ఉన్నయాన్ బంకా రీఇన్వెంటింగ్ ఎడ్యుకేషన్ యూజింగ్ టెక్నాలజీ ఆఫ్ బంకా డిస్టిక్ స్టేట్ ఆఫ్ బీహార్. సో ఈ టెక్నాలజీ ఎడ్యుకేషన్ యొక్క ఎడ్యుకేషన్ని టెక్నాలజీని యూజ్ చేసి ఎడ్యుకేషన్ని ఎలా రీఇన్వెంట్ చేయాలి అనే దీని మీద బీహార్ స్టేట్కి చెందిన బంకా డిస్టిక్ ఉన్నయాన్ బంకా అనే ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి గాను ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్నోవేషన్ ఇన్క్యుబేషన్ ఈ అవార్డు ఈ కేటగిరీలో దానికి రావడం జరిగింది. అదేవిధంగా మరో ఇనిషియేటివ్ వచ్చేసి యూనిఫైడ్ అగ్రికల్చర్ మార్కెట్స్ ఆఫ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. ఈ యూనిఫైడ్ అగ్రికల్చర్ మార్కెట్స్ అనేది ఈ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికోసంగా ఈ ఇనిషియేటివ్కి సంబంధించి ఈ ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ సర్వీస్ మేనేజ్మెంట్ అనే కేటగిరీలో దీనికి అవార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 2 కేటగిరీల్లో కనుక మనం చూసినట్లయితే మన భారతదేశానికి సిఏపిఏఎం అవార్డు గోల్డ్ లభించిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సిఏపిఏఎం దాని ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్స్ అవార్డు ప్రోగ్రాము ప్రతి సంవత్సరం కూడా ఇది 2 సంవత్సరానికి 2 సార్లు 1998 సంవత్సరం నుండి ఈ అవార్డులని ప్రకటించడం జరుగుతుంది. ఎవరైతే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ వీటికి సంబంధించిన ఎవరైతే కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకువస్తారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి 2 సంవత్సరానికి 2 సార్లు ఈ అవార్డ్స్ అనేది సిఏపిఏఎం ప్రకటించడం జరుగుతుంది. సిఏపిఏఎం అంటే కామన్వెల్త్ అసోసియేషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మార్పులు తీసుకురావడం కోసంగా కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకువచ్చే వాళ్ళ కోసం వాళ్ళకి ఈ అవార్డ్స్ అనేది బహుకరించడం జరుగుతుంది. కాబట్టి 2018 సంవత్సరానికి గాను ఈ సిఏపిఏఎం అవార్డు మన ఇండియా గెలుచుకుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోడీ లక్నోలో కృషి కుంభ ప్రారంభించారు. సో మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో లేటెస్ట్గా కృషి కుంభ ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో రైతుల కాన్క్లేవ్, ఈ కృషి కుంభ అనేది రైతుల కాన్క్లేవ్, కృషి కుంభ 2018 అతను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో ఏం చేస్తారంటే ముఖ్యంగా ఈ రైతుల యొక్క ఆదాయం అనేది ఇప్పుడు మనం చూసినట్లయితే మిగతా వాటితో పోల్చుకున్నట్టయితే వేరువేరు ఇండస్ట్రీస్తో కానీ, అదేవిధంగా సర్వీస్ సెక్టార్స్తో కానీ వీటితో, అదేవిధంగా వేరువేరు జాబ్ హోల్డర్స్తో కానీ పోల్చుకున్నట్టయితే ఈ రైతులకి ఆదాయం అనేది
వాళ్ళతో పోల్చుకున్నది తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మన భారత ప్రభుత్వం ఈ రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేయాలని చెప్పేసి 2022 సంవత్సరానికి రెట్టింపు చేయాలని చెప్పేసి టార్గెట్గా కూడా పెట్టుకోవద్దని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేయడంలో మన వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలి. దాంతోపాటుగా వ్యవసాయంలో వైవిధ్యాన్ని ప్రోత్సహించడం కోసంగా ఈ 3 రోజుల పాటు కృషి కుంభ్ అక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పంటల్లో ఈ వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి, ఇప్పుడు వచ్చే పంట దిగుబడి కంటే రెట్టింపు పంట దిగుబడి, రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా ఎలాంటి కృషి చేయాలి, ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే వాటి మీద ఈ కృషి కుంభలో వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానికోసంగా ఈ కృషి కుంభ లక్నోలో, ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించింది మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వచ్చేసి ఇథియోపియా మొదటి మహిళా అధ్యక్షురాలిగా షేల్ సాలే వర్క్ జూడ్ నియమితులయ్యారు. సో ఇథియోపియా దేశం యొక్క మొట్టమొదటిసారిగా దీనికి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైంది సాలే వర్క్ జూడ్. ఈమె కంటే ముందుగా దీని యొక్క అధ్యక్షుడు వచ్చేసి ములాతు తెషోమ్ విర్తు. ఇతని తర్వాత దీని యొక్క అధ్యక్షురాలిగా మొట్టమొదటిసారిగా మహిళ ఎన్నికవడం జరిగింది. ఆమె పేరు వచ్చేసి సాలే వర్క్ జూడ్. ఇథియోపియా క్యాపిటల్ ఏంటి, అదిస్ అబాబా. ఇథియోపియా కరెన్సీ ఇథియోపియన్ బిర్. నెక్స్ట్ వచ్చేసి కజకస్తాన్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణపై 2వ అంతర్జాతీయ సమావేశం నిర్వహించడం జరిగింది. కజకస్తాన్లోని ఆస్థానాలో యూహెచ్సి అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని వీటిని సక్సెస్ఫుల్గా చేయడానికి దాటిని సాధించడం కోసంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం 2వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ యొక్క 2వ ప్లీనరీ సెషన్లో మన భారతదేశానికి చెందిన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అయిన జేపీ నడ్డా ఈ కార్యక్రమంలో ప్రసంగించడం జరిగింది. ఇతను ఈ కార్యక్రమంలో వచ్చేసి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ యొక్క భవిష్యత్తు అనే అంశం పైన ఇతను ఇక్కడ ప్రసంగించారు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. జేపీ నడ్డా కజకస్తాన్లోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ పైన 2వ అంతర్జాతీయ సమావేశంలో ఏ అంశం పైన ప్రసంగించారు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ యొక్క భవిష్యత్తు అనే అంశం పైన ఇతను ప్రసంగించడం జరిగింది. సో ఈ సమావేశం ఎందుకు జరిగిందంటే దీని యొక్క లక్ష్యం ఏమిటంటే సార్వత్రిక ఆరోగ్య కవరేజు అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడం కోసంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకి నిబద్ధతని పునరుద్ధరించడం కోసంగా దీన్ని లక్ష్యంగా పెట్టుకొని ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సమావేశం ఎక్కడ జరిగింది, కజకస్తాన్లోని ఆస్థానాలో జరిగింది. దీనికి మన భారతదేశం తరఫున అటెండ్ అయింది కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అయిన జేపీ నడ్డా. అక్కడ ఇతను ఏ అంశం మీద మాట్లాడాడు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ యొక్క భవిష్యత్తు అనే అంశం మీద ఇతను మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ కాకినాడ ఉపకులపతిగా లింగరాజుని గవర్నర్ నియమించడం జరిగింది. ఈయన మొత్తం ఈ పదవిలో 3 సంవత్సరాల పాటు ఈ జేఎన్టీయు కాకినాడకి వైస్ ఛాన్సలర్గా కొనసాగడం జరుగుతుంది. ఈయన ఈ వర్సిటీ యొక్క 4వ ఉపకులపతిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్వాతంత్ర సమరయోధుడు వంకా సత్యనారాయణ లేటెస్ట్గా మరణించడం జరిగింది. ఇతను ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అదేవిధంగా సిపిఐ పార్టీ యొక్క సీనియర్ నాయకుడు అదేవిధంగా ఇతను మాజీ శాసనసభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది. ఇతను వంక సత్యనారాయణ, ఇతను లేటెస్ట్గా మరణించడం జరిగింది. ఇతను మనం చూసినట్లయితే 2018 ఆగస్టు 9వ తేదీన ఈ 75వ క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా అనేక మందికి, అప్పుడు ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అనేక పురస్కారాలు ఇవ్వడం జరిగింది. సో ఆ పురస్కారాలు అందుకున్న వారిలో ఇతను వంకా సత్యనారాయణ కూడా ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. 2018 ఆగస్టు 9వ తేదీన 75వ క్విట్ ఇండియా దినోత్సవం మనం జరుపుకున్నాం. కాబట్టి ఈ క్విట్ ఇండియా ఏదైతే ఉందో ఈ క్విట్ ఇండియా మీద కూడా మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత క్విట్ ఇండియా గురించి మొత్తం ఒకసారి చదివినట్టయితే చాలా బెటర్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.